పార్టీలో జరుగుతున్న పరిణామాలను అందరూ గమనిస్తున్నారు. ఇలా కార్యకర్తలు ముఖ్యంగా అంటే వాళ్ళు ఏ విధంగా మనస్తాపానికి గురైన వాళ్ళు ఏ విధంగా బాధ వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తలు ఏదైతుందో ఈ రెండు ఎన్నికల్లో కూడా ఆశించిన ఫలితం పొందలేని పరిస్థితులు, కొంత వాళ్ళంతా బాధతో ఉన్నటువంటి పరిస్థితులు. ఇవాళ మరి ఇక్కడ ఇంతకాలం ఏదైతుందో ఎవరితోనైతే పోరాటం చేసినామో మరి ఆ శాసనసభ్యుని ఏదైతుందో ఏకపక్షంగా పార్టీలు చేర్చుకోవడం పట్ల కార్యకర్తలందరూ కూడా వారి యొక్క బాధ. వాస్తవంగా పార్టీ బలోపేతం అనేది ప్రధానమని చెప్పండి. అటువంటి పార్టీ బలోపేతం కొరకు అసలు కృషి చేసి 4 దశాబ్దాలు ఈ ప్రాంతం పార్టీ పటిష్టానికి పనిచేస్తుంది, ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి తోడ్పడుతున్న పరిస్థితులలో ఇవాళ సరే శాసనసభ్యుల సంఖ్యాబలం అనే భావనే కావచ్చు, ఆలోచన ఏదైనా కానీ ఏదైతుందో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో కార్యకర్తలు తట్టుకోలేకపోతున్నారు. వారి యొక్క మరి ఆలోచన సూచనలు దానికి అనుగుణంగా భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకొని దొరుకుతుంది. మరి భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది. భవిష్యత్తు నిర్ణయం ఏదైతుందో కాలం నిర్ణయిస్తుంది, దానికి అనుగుణంగా ముందుకు పడుతుంది. మీరు మాట్లాడారు కదా, మీరు అంటే ఆయన సమ్మతించారా? ఇద్దరు సంతృప్తి అనేది కాదు, జరిగిన పరిణామాలపై ఏదైతుందో చర్చించడం జరిగింది. కానీ శాసనసభ్యులు అనేది సంఖ్యాపరంగా మరి ప్రభుత్వానికి అండగా ఉండాలనే భావనతోని మరి ఇతర పార్టీలకు చెందినటువంటి ఒక శాసనసభ్యులు పార్టీలు చేసుకోవాలని చెప్పని తలంతో. కానీ ఆ చేరిక అనేది ఆ ప్రాంత కార్యకర్తల యొక్క మనోభావాలను కూడా గౌరవించాల్సినటువంటి బాధ్యత పార్టీపై ఉంటుందని చెప్పని నేను భావిస్తాను చెప్పండి. ఇలా దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి కూడా మరి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు కృషి చేసినటువంటి కార్యకర్తల మనోభావాలకు భిన్నంగా కేవలం శాసనసభలో సంఖ్యాబలం అనే భావంతో చేసుకోవడంతో వీళ్ళ కార్యకర్తలు అభిమానులు